ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్నే భాషా భాగములు అంటారని చెప్పి తెలుసు మనకు. ఇంగ్లీష్లో మొత్తం 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవి నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ మరియు ఇంటర్జెక్షన్. అయితే కొన్ని గ్రామర్ పుస్తకాలలో 8 బదులు మీకు 9 కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు గ్రామర్ శాస్త్రవేత్తలు ఆర్టికల్స్ అనే దానిని కూడా 9వ భాగంగా చేర్చారు. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా 8 అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు నేర్చుకోవాలి? దీంట్లో 2 ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. 1, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు వాటి యొక్క ఫంక్షన్స్ ఏమిటి, అంటే అవి ఏ విధంగా పనిచేస్తాయి, అవి ఏ ఉద్దేశం కోసం రూపొందించబడ్డాయి తెలుసుకుంటే తప్ప మనం వాటిని సక్రమంగా ఉపయోగించే అవకాశం లేదు. వీటి మీద మనకు సంపూర్ణమైన అవగాహన వచ్చినప్పుడు వాక్యాలు నిర్మించే సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. పదాలను ఏ విధంగా జోడించడం ద్వారా వాక్యాలు సృష్టిస్తాము అనే విషయంలో మనకు ఈ భాషా భాగాల గురించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. ఇక 2వ ప్రయోజనం, పోటీ పరీక్షల్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క నాలెడ్జ్ లేకుండా మనము సక్సెస్ సాధించలేము. వీటిపైన సమగ్రమైన అవగాహన ఉంటే తప్ప మనకు స్కోర్ చేయడం సాధ్యం కాదు. ఈ 2 ప్రయోజనాల దృష్ట్యా మనం తప్పకుండా దీని మీద అవగాహన పెంచుకోవాలి, పట్టు సాధించాలి. అయితే కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మాత్రమే గ్రామర్ నేర్చుకునేవారు అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ కోర్సులో నేర్చుకుంటున్నటువంటి బేసిక్ గ్రామర్పై పట్టు సాధిస్తే సరిపోతుంది. ఈ 30 కోర్సులో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఎలా గుర్తుపట్టాలి, దానికి సంబంధించిన షార్ట్ కట్స్, టెక్నిక్స్ కూడా నేర్చుకోబోతున్నాము. దానికోసం మనం ఒక్కొక్క భాషా భాగాన్ని ఒక్కొక్క రోజు తీసుకొని దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకుందాము. ఉదాహరణకు మనం కంజంక్షన్స్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు అందులో ఫ్యాన్ బాయ్స్ అనే ఒక చిన్న కోడ్, ఒక ఫార్ములా ఉంది. ఆ కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే మనం కంజంక్షన్స్ని గుర్తించడం చాలా సులభమవుతుంది. అయితే ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిధి సమానంగా ఉండదు. అంటే కొన్నేమో చాలా డెప్త్గా నేర్చుకోవాల్సి వస్తుంది, మరికొన్ని నేర్చుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది. కేవలం ఒక లిస్టు నేర్చుకుంటే మనకు ఒక టాపిక్ అయిపోతుంది అన్నమాట. ఉదాహరణకి కంజంక్షన్స్ కానీ, ఇంటర్జెక్షన్స్ కానీ, ప్రొనౌన్స్ కానీ, వీటిని నేర్చుకోవాలంటే సింపుల్గా ఒక లిస్టు నేర్చుకుంటే సరిపోతుంది. అంతకుమించి మనం ఇబ్బంది పడాల్సిన, కష్టపడాల్సిన అవసరం ఏమి కూడా లేదు. కానీ మరికొన్ని మాత్రం చాలా డీప్గా వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. అది బేసిక్ గ్రామర్ కోర్స్కి అవసరం లేదు, కానీ అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఈ విషయం అనేది ఉపయోగపడుతుంది. ఈ అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకునే వాళ్ళ కోసం వీళ్ళు ముఖ్యంగా నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఈ 4 చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 అంశాల యొక్క డెప్త్ అనేది చాలా లోతుగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పదాన్ని కొద్దిగా మార్చడం ద్వారా దానికి సంబంధించిన మరొక పదాన్ని కూడా మనం సృష్టించవచ్చు. చాలా వర్డ్స్ విషయంలో ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్లీ, ఈ 3 కూడా మనకు ఒకే రకంగా అనిపించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా వేరువేరు భాషా భాగాలు. ఇంటెలిజెన్స్ అనేది నౌన్, ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్, ఇంటెలిజెంట్లీ అనేది యాడ్వర్బ్. మొదటి రోజు కాబట్టి మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటిని ఏ విధంగా నేర్చుకోవాలో కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయని ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరొక ఉదాహరణ తీసుకున్నట్టయితే విజ్డమ్ ఒక నౌన్, వైజ్ ఒక యాడ్జెక్టివ్, వైజ్లీ యాడ్వర్బ్, ఇలా అనేక పదాలు చూస్తూ ఉంటాము. అన్నిటికంటే ముఖ్యంగా ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదము ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది, ఏ భాషా భాగం కిందికి వస్తుంది అనేది మీరు అవగాహన చేసుకున్నప్పుడు మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద పూర్తి కమాండ్ వచ్చిందని చెప్పి మనం భావించవచ్చు. అయితే అది అంత సులభం కాదు. చాలా సందర్భాల్లో ఒకే పదము వేరువేరు వాక్యాల్లో వేరువేరు భాషా భాగాలుగా పనిచేస్తుంది. ఇది అంత సులభం కాదు. అయితే మనం ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి ముందుకు వెళ్ళడం మాత్రం సాధ్యమవుతుంది. దీనికోసం ఒక ఉదాహరణ చూద్దాము.
షీ కేమ్ స్లోలీ ఒక చిన్న సెంటెన్స్ తీసుకున్నాము. షీ కేమ్ స్లోలీ మూడే పదాలు ఉన్నాయి. షీ ఒక ప్రనౌన్, కేమ్ వర్బ్, స్లోలీ యాడ్వర్బ్. మరొక ఉదాహరణలో రాము ఏట్ ఏ మ్యాంగో. రాము అనేది ఒక నౌన్, ఏట్ ఒక వర్బ్, ఏ అనేది ఆర్టికల్స్ కిందకి వస్తుంది. టెక్నికల్గా ఆర్టికల్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్గా భావించబడతాయి. మ్యాంగో ఒక నౌన్. ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలతో మనం మొదలుపెట్టి పెద్ద పెద్ద వాక్యాల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేద్దాము.